తోటి బాలకృష్ణ అన్న కూడా ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న. ఏంటన్నా ఈ గన్ పార్క్ చుట్టూ ఈ గేట్లు చూస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న? మనం కొట్లాడి తెచ్చుకునే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి చూడనికే మనం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఈరోజు తెలుస్తుంది. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో మనం స్వేచ్ఛ స్వాతంత్ర బతుకుతాం అంటే ఇవాళ ముండ్ల కంచెల ఇనుప కంచెల మధ్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా అనిపిస్తుంది. వీళ్ళు మొదటికి చెప్పాలంటే కేసీఆర్ ని ఒక తిట్టుడే ఒక పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ ని తిట్టుడు పనిగా పెట్టుకొని వీళ్ళు ఏందంటే అసలు కేసీఆర్ కంచెలు వేసిండు, మేము కంచెలు బద్దలు కొడతామన్నారు కదా, ఇప్పుడు మరి మళ్ళీ ఇదంతా ఈ కంచెలేంది అసలు నాకు అర్థం. కేసీఆర్ కంచెలు వేసిన వాళ్ళు అయితే ఇప్పుడు మనం ఎట్లా తెచ్చుకున్నామన్నా తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా తెచ్చుకున్నాం? అరే ఉద్యమకారుడు కదా రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉద్యమకారుడు? ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఎక్కడ ఉన్నాడు? లేదా ఉద్యమంలో ఏడున్నాడు ఆయన? రేపు ఘనంగా రేపేలు తుపాకీ పట్టుకొని మన ఉద్యమకారుల మీద తూటాలు ఎక్కువ పెట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ దొంగలతోని సది కట్టి నటి చేస్తుండు. ఆంధ్రబాబు ఆంధ్రబాబు నాయకత్వంలో పనిచేస్తుండే ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తొత్తులెక్కులు వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు మీకు అట్లా ఎందుకు అనిపించింది అన్న? ఆయన శిష్యుడే కదా. అరే మీరు తప్పు మాట్లాడుతున్నారు. మళ్ళా నేను శిష్యుని కాదు సహచరుని అంటున్నాడు ఆయన. లేలే ఆయన శిష్యుడే, ఓటుకునేటు కేసులు ఆయన ఉన్నాడు కదా. ఓటుకునేటు కేసు ఆయనదే కదా, చంద్రబాబు నాయుడుదే కదా. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుదే. చంద్రబాబు నాయుడు పంపిస్తేనే ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు పంపిస్తేనే చేసిర్రు. లేదు బీఆర్ఎస్ ఒక మంత్రికి ఇచ్చినాడు తప్పు. తెలంగాణ సమాజం మొత్తం గుర్తుపెట్టింది ఆయన. ఆయన వేషాలు కూడా అన్ని అయిపోయినాయి, బట్టలు నింపిరు మొత్తం తెలంగాణ సమాజం. ఇంకా ఉన్నా కూడా ఒక 4-5 నెలలు తప్ప ఆయన తెలంగాణలో ఆయన రెండో ముఖ్యమంత్రి అని చెప్పుకోని కూడా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు కూడా. తెలంగాణ కొట్లాడి తెచ్చిన రేపు ఉద్యమకారులు పోయే పరిస్థితి ఉందన్న? ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారన్న? ఆడ మొత్తం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు దాంట్లో. ఉద్యమకారులు ఎవరు ఉన్నారు చెప్పరు? ఉద్యమకారులు ఇక్కడ గన్ పార్క్ దగ్గర చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు. ఈడ ఉన్నారని మీరు అంటున్నారు. ఇదే గన్ పార్క్ సంబంధించి చాలా మంది ఉద్యమకారులు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా వచ్చిన దాఖలాలు లేవు అని ఈ రోజే వచ్చిపోతున్నారు, రేపు రావాల్సింది కూడా. ఎందుకు అంత కక్ష రేవంత్ రెడ్డి అంటే? రేవంత్ రెడ్డి కక్ష అంటే ఈయన మార్పు కావాలి, మార్పు కావాలి అంటారు. జనాల బతుకులలో మార్పు తీసుకురావాలి, జనాల జీవనంలో మార్పు తీసుకురావాలి తప్ప మార్పు కావాలి. దేనికి మార్పు? తెలంగాణ 5 నెలల మార్పు ఎట్లుందన్న? 5 నెలల మార్పు అయితే వీళ్ళు పల్లెలకు రావాలన్న, ఒకసారి సిటీ వదిలి పల్లెలకు రావాలి. వీళ్ళు మార్పు ఏందో పల్లెలలో తెలుస్తుంది. వీళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని హింసలకు గురి చేసుడు తప్ప వీళ్ళు మార్పు చేసింది ఏం లేదు. వీళ్ళు ఏం కూడా చేయలేరు. రైతు రుణమాఫీ గురించి అడగండి, ఎన్ని రోజులలో చేస్తానడు రైతు రుణమాఫీ? ఎన్ని రోజులలో చేస్తానడు ఆయన? ఇప్పుడు ఎప్పుడు చెప్తాడు? ఫస్ట్ సందకే మాదా అన్నాడు, 15 ఆగస్టు అంటున్నాడు. అయిపోయింది 15 ఆగస్టు పోయి మళ్ళీ ఆయన 15 ఆగస్టు ఈ 15 ఆగస్టు అని చెప్తలేడు. మళ్ళీ 15 ఆగస్టు అనుకుంటా. అదే విధంగా చిహ్నం మార్చడం ఎట్లా చూస్తారు? చిహ్నం మార్చడం ఏంటంటే అది పూర్తి విరుద్ధం. అది చెప్పాలంటే రాచరిక పోకడాలు ఉన్నాయట. రాచరిక పోకడ ఏడున్నదన్న? రాచరిక పోకడనా? అదే కదా అంటున్నాడు, రాచరిక పోకడాట కదా వాళ్ళది. రాచరిక పోకడ అనేది ఆయన అట్లా అనుకుంటున్నాడు. ఆయన జనాలు అనుకుంటలేరు. జనాలు ఆయనకి సొంతంగా ఆయన కలిగినది చెప్తున్నాడు తప్ప జనాలు అట్లా అనుకుంటలేరు. ఒక్కసారి మరి సోషల్ మీడియాలలో చూడాలి, ఆయన కూడా ఒకసారి చూస్తాడు. ఆయన కూడా ఫేస్బుక్ వాట్సాప్ ఉంటాయి కదా, అన్ని చూడాలి. ఆయన కూడా చూడాలి ఒకసారి కింద కామెంట్లు చదవాలి రేవంత్ రెడ్డి. అదేవిధంగా సాంగ్ అన్న, సాంగ్ గురించి ఏం మాట్లాడతారు? కిరమ్ అని పాడబోతున్నాడు, మరి పాడినాలో కూడా అయిపోయినాలే, రేపు రిలీజ్ కూడా చేస్తారు. ఎట్లా చేస్తారు పాట? ఎట్లున్నది మీకు తెలియాలి ఇక. అంటే కీరా ఏంటంటే అందశ్రీ కూడా అనడం క్యాసెట్ లేదు తెలంగాణలో. లేరా అన్న? లేరా. కవులు మేధావులు కీరవాణ్ణి తలదన్నే సింగర్ ఇక్కడ లేడంట. అందశ్రీనే అన్నాడు. వీళ్ళు ఆర్ఆర్ఆర్ మూవీలో ఆయన ఆస్కార్ అవార్డు వచ్చినందుకు ఆయనతో వాడిపించారు. తెలంగాణ సమాజంలో మన పాటకి మన కళాకారులే గొప్పగా దాన్ని తీర్చిదిద్దేటట్టు ఉంటారు పాటల. సినిమా పాటలు వాడిన వాళ్ళకి తెలంగాణ పాటలతో సంబంధం ఉండదన్న. మనకు యాస రాదు కదా. మన మన బతుకు చరిత్ర, మన జీవన చరిత్ర రూపంలో మన వాళ్ళు కైగట్టి వాడతారు పాటలు. మొత్తానికి ఏం చెప్తారన్న ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఇదంతా చూస్తే ఏం చెప్తారు సీఎం? ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లున్నది అంటే ఇవాళ చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకు అంటే చాలా బాధ అనిపిస్తున్నది. ఇనుప కంచెలతో ఇవాళ గన్ పార్క్ మేము రావాల్సిన పరిస్థితి, ఇది ఒక దుస్థితి ఈ రకంగా ఉన్నది.
ఈ 6 నెలల పాలనలోనే ఈ రకంగా ఉన్నది. వీళ్ళు 5 ఏళ్ళ పాలన ఉంటే రాష్ట్రం మొత్తం రావణ కాష్టం చేసే రకంగా చేస్తారు వీళ్ళు 100%. ఊర్లలో ఎట్లున్నది అంటే చాలా మాటికి దారుణంగా ఉన్నది అన్న, పరిస్థితులు బాగాలే బాగాలేదు. వీళ్ళు సొంతంగా వీళ్ళు కేసీఆర్ కి కేసీఆర్ బీఆర్ఎస్ మీద పార్టీ మీద పగతోని రగిలిపోతున్నారు వీళ్ళు. అంతేనా, ఈ పగతోని రగిలిపోయి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, ప్రజలని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఓకే అన్న, ఫైనల్ గా అయితే ఇది అంటారు. థ్యాంక్ యూ.